Hi friends, welcome to Pravaj Kitchen. ఈ రోజు ప్రవచ్ కిచెన్ లో మనం మయోనీస్ తోని హెల్తీ శాండ్విచ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా క్విక్ అండ్ హెల్తీ రెసిపీ కాబట్టి దీన్ని కిడ్స్ లంచ్ బాక్స్ లోను ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వచ్చు. ముందుగా ఒక బౌల్ లోని కార్న్ తీసుకుని సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్, గ్రేటెడ్ క్యారెట్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సీడ్స్ తీసేసిన టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. దీనిలోని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, క్రష్ చేసుకున్న బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం ఒరిగిన పౌడర్ కూడా వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు కావాలంటే ఈ స్పైసెస్ ఇంకా కాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మయోనీస్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మయోనీస్ మీకు కావాలంటే వెజ్ కానీ, ఎగ్ వేసిన మయోనీస్ కానీ ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. దీంట్లోని ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మయోనీస్లోను వెజిటేబుల్స్లో లైట్గా సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఉప్పుని చూసుకుని వేసుకోవండి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని, నేను ఇక్కడ వీట్ బ్రెడ్ వాడాను, దాన్ని ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన ఎడ్జెస్ని పడేయకుండా దాన్ని బ్లెండర్లో గ్రైండ్ చేసుకుంటే మీకు బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ మయోనీస్ మిక్చర్ని రాసుకుని ఇంకొక బ్రెడ్ పీస్తోని ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. జాగ్రత్తగా దీన్ని ఒకసారి ఇలాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 హాఫ్స్ కింద కట్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూద్దాం. సెకండ్ ప్రాసెస్లోని సేమ్ అలాగే బ్రెడ్ని ఎడ్జెస్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్కి ఇలా టొమాటో సాస్ కానీ, మీకు ఇష్టమైతే చిల్లీ సాస్ కానీ రాసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన మయోనీస్ మిక్చర్ని అప్లై చేసుకుని ఇంకొక బ్రెడ్ పీస్తోని క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోని బటర్ వేసుకుని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని పెట్టి 2 సైడ్స్ బాగా టోస్ట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేయగలరు. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలాగా 2 హాఫ్స్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మయోనీస్ శాండ్విచ్ రెడీ.